మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. ఒకే వ్యక్తి ఒకే పార్టీ నుంచి ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా గెలవడం అంటే మాటలా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 9 సార్లు పోటీ చేసి గెలిచారు. మేలో జరిగే ఎన్నికల్లో 10వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రజల మనసులో సుస్థిరమైన ఆ మహానేత ఎవరు? నిరంతరం ఆదరణ పొందుతున్న ఆ అభిమాన పాత్రుడు ఎవరు? అది ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు. 1983లో అయ్యన్న పాత్రుడి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1984-86లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 1996-98లో అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించారు. 1999లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో శాసనసభ్యుడిగా ఉన్నారు. 2014లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొంతకాలం, తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 6 సార్లు శాసనసభకు ఎన్నికై, 5 సార్లు రాష్ట్ర మంత్రిగా, 1సారి ఎంపీగా విజయం సాధించారు అయ్యన్న పాత్రుడు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. అంటే 25 సంవత్సరాల 3 నెలలకే అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా ఈయనకే రికార్డుంది. 27 ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు. 1983 నుంచి 2019 వరకు ఒకే పార్టీ నుంచి ఒకే స్థానం, నర్సీపట్నం నుంచి వరుసగా 9 సార్లు పోటీ చేశారు. ఈ రికార్డు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈయనదే. 2024 మేలో జరిగే ఎన్నికల్లోనూ అయ్యన్న పోటీ చేస్తున్నారు. ఈసారి 10వ సారి పోటీ చేస్తున్నట్లు లెక్క. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన అయ్యన్న తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు అధికార పక్షంపై విమర్శలు చేయటానికి భయపడేవారు కాదు. ఇతన్ని నర్సీపట్నం ప్రజలు అభిమానంతో పిలుచుకునే పేరు తాతాజీ. రాష్ట్ర వ్యాప్తంగా పిలుచుకునే పేరు అయ్యన్న పాత్రుడు. వచ్చే ఎన్నికల్లో 10వ సారి పోటీ చేస్తున్న అయ్యన్నకు ఆల్ ద బెస్ట్. తెలుగుదేశం పార్టీ అంటే పనిచేస్తాం మేము. వాళ్ళు పెట్టుకుని జైల్లో పొడతే కొట్టు సభ్యత్ సభ్యత చవడానికి, పార్టీ కోసం చవడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పద్ధతి మార్చుకో, పద్ధతి మార్చుకో. నువ్వు పద్ధతి మార్చుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం రాజ్యాంగ పద్ధతి కాదు. నీ ఎట్టి పరిస్థితులు లొంగం. ఈ రాష్ట్రం కోసం అవసరమైతే మా ప్రాణాలు పొడిస్తామని చెప్పి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.